ప్రేమ కలిగిన మా తండ్రి, ఎప్పటివరకు తండ్రి జయశాలి గారి నోట తండ్రి, విలువైన దేవుని గురించిన మాటలు విన్నాం తండ్రి. అదేవిధంగా మరికొన్ని మాటలు నేను చెప్పబోతుండగా తండ్రి చెప్పబో నాకు సమయోచితమైన జ్ఞానమును వినబో ప్రతి ఒక్కరికి కూడా చెప్పబడుతున్న దేవుని మాటలను అర్థం చేసుకుని వాటి ప్రకారం తండ్రి జీవించేవారుగా ప్రతి ఒక్కరు ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అపొస్తలుల కార్యములు 14:15 అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటన. పౌలు గారు ఒకనొక పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని గురించిన సంగతులు చెప్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యర్థమైన వాటి దేవుని గురించిన మాటలు చెబుతున్నా. ఈరోజు కూడా మనం దేవుని గురించిన మాటలు వింటున్నాం, కానీ మళ్ళీ ఎలా మారిపోతాం? వ్యర్థమైన, ఇప్పుడు ఒంటరిగా ఉండకూడదు, సహోదరులు కలిసి ఉండాలి అన్న మాటలు మనం విన్నా సరే దాన్ని పాటించే దగ్గరికి వచ్చేసరికి ఎలా మారిపోతున్నామండి? నిజంగా అద్భుతమైన మాటలు ఆ యొక్క ప్రాంతానికి సెలవిచ్చాడు దేవుడు. కానీ పౌలు గారు కానీ, పౌలు బర్నబాలు అద్భుతమైన మాటలు చెప్పారు. అద్భుతమైన మాటలు ఆ పౌలు బర్నబాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు విగ్రహం పెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు పౌలు బర్నబాలు ఏం చెప్తున్నారు? ఇదిగో మీరు ఇంకా ఈ వ్యర్థమైన వాటి గురించి ఆలోచిస్తున్నారా? ఇన్ని మాటలు నేను చెప్తున్నాను కదా, దేవుని గురించిన సంగతులు ఇన్ని మీకు తెలియజేశాను కదా, యేసుక్రీస్తుని గురించిన సువార్తను మీకు తెలియజేశాను కదా, ఆ యేసుక్రీస్తుని మాని మా వైపు వ్యర్థమైన వాటి వైపు మరలా ఎలా తిరుగుతున్నారు? ఇదిగో ఇంకా మీరు వ్యర్థమైన వాటి వైపు మీరు తిరగకూడదు, వ్యర్థమైన వాటి గురించి మీరు ఆలోచించకూడదు. అందుకే ఆకాశమును, ఆకాశాన్ని ఇచ్చాడు ఈ దేవుడు, ఆకాశాన్ని ఇచ్చిన దేవుడి వైపు భూమిని, తర్వాత భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును, ఇదిగో ఈ సృష్టి అంతటిని ఇచ్చిన దేవుని వైపు మీరేం చేయాలి? తిరగాలి. ఈ సృష్టిని ఇచ్చిన దేవుని వైపు మీరు తిరగాలి. తర్వాత మీకు సువార్త ప్రకటించున్నాను, ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. ఇదిగో సమస్త జనుల్ని తమ తమ మార్గముల యందు నడువనిచ్చాడు. తర్వాత అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతుములు. ఆకాశం వైపు చూస్తుంటే ఏం కురుస్తుందండి? వర్షం. నిజంగా వర్షం కురుస్తున్నప్పుడు మన గ్లాస్ ఉందండి, వాటర్ బాటిల్ ఉంది, అవునా? ఈ వాటర్ బాటిల్ నుంచి నీళ్ళు కింద పంపాం అనుకోండి, పైన ఉంటాయా కిందకి పడిపోతాయా? అంటే లేదంటే ఒక గ్లాస్ ఉంది, అవునా? మీ కళ్ళ ముందు ఒక గ్లాస్ ఉంది, ఒక గ్లాస్లో నీళ్ళు ఎంత ఎత్తు నుంచి ఇలా పంపాం అనుకోండి, ఏం జరుగుతుంది? అలా పైన ఆగుంటుందా? ఉండవండి. ఎక్కడ పడతాయి? భూమి మీద పడిపోతాయి. కానీ ఆకాశం పైన ఏముంది? వర్షం కురవాలంటే ఆకాశం పైన ఏముండాలండి? అదవుతుందండి, మన కళ్ళకు కనిపిస్తుంది కదా. వర్షం కురిసే ముందు ఆకాశం పైన ఏముందనుకుంటాం మనం? చెప్పండి, ఎప్పుడు వర్షం కురిసేటప్పుడు పైకి చూడలేదా? అదవుతుందా? చెప్పండి ఒకసారి, ఏముంటుంది పైన? మేఘాలు ఉంటాయి, మబ్బులు ఉంటాయి, అవునా? చూస్తాం ఆ మబ్బు, నల్ల మబ్బు రాగానే ఏమనుకుంటామండి? నల్ల మబ్బు వస్తుంది, చుట్టూ కమ్మేస్తుంది, అది చూడంగానే ఏమనుకుంటాం మనం? అమ్మో ఈరోజు మనకి గట్టిగా వర్షం ఉంది అనుకుంటావా? నిజంగా ఒక గ్లాసులో నీళ్ళు కింద కుంపితే కింద పడిపోతాయి కదా, మరి మేఘాల్లో ఎలా నీళ్ళు ఉన్నాయని ఆలోచిస్తారండి మనిషి? నీటి బొట్టులు, నీటి చుక్కల కింద ఆ మేఘాల్లో ఉంటున్నాయి కదా, అది కింద పడింది అనుకోండి, మన ఇల్లు గట్టిగా ఓ గంట రెండు గంటలు గట్టికి కొట్టింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఎక్కడ ఏ కాలం నిండిపోద్దో తెలియదు, ఎట్నుంచి నీళ్ళు వస్తుందో తెలియదు, అవునా?
ఎక్కువ నీళ్ళైనా అందులో ఉండే తక్కువ నీళ్ళు ఉంటాయా? మునిగిపోద్ది కదా ఒక్కసారి. ఆ మునిగిపోయినప్పుడు నిజంగా అన్ని నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి? అన్ని నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆకాశం పైన. అన్ని నీళ్ళు ఉన్నాయి ఆకాశం పైన. నిజంగా వర్షమును ఆయనే, చదవండి ఒకసారి, అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును మీకు వర్షమును, ఇదిగో మీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇది ఒక అద్భుతం అండి. ఫలమంతువులైన ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించి. ఇదిగో ఈరోజు ఆహారం వస్తుందంటే కారణం ఏంటండి? ప్రతి ఒక్క రైతు ఎటువైపు చూడాలి? వర్షం వైపు చూడాలి. నీళ్లు కావాలి, ఖచ్చితంగా నీళ్లు కావాలంటే ఏముండాలి? వర్షం కురవాల్సిందే. ఆయన ఆహారమును మీకు దయచేసి ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత. ఇదిగో ప్రతి దినము ఆయన మీకు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. పడుకుంటున్న నీవు తెల్లారి లెగిసి, ఇదిగో తెల్లారిందని తెల్లారి లెగిసి సూర్యుడిని చూస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మనకు మేలు చేస్తున్నాడు కాబట్టి మనం కన్ను తెరుస్తున్నాం. ఆయన మనకు మేలు చేస్తున్నాడు కనుక మనం ఆహారం తింటున్నాం. ఆయన మనకు మేలు చేస్తున్నాడు కనుక ప్రతి కాలంలో ప్రతి సమయంలో మనం జీవముతో ఉంటున్నాం. తర్వాత చదవండి, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. ఇదిగో ఈ భూమి మీద తనను గూర్చిన సాక్ష్యాలు దేవుడు పెట్టాడండి. తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. ఏదన్నా ఒక కార్యం చేశారు, ఏదన్నా ఒక దొంగతనం జరిగింది అనుకోండి, ఏం కావాలంటారు ఈ భూమి మీద మనుషులు? పలానా వ్యక్తి మీద మనం నేరం మోపాలి, పలానా వ్యక్తి దొంగతనం చేశాడు, పలానా వ్యక్తి హత్య చేశాడు అనడానికి ఈ భూమి మీద మనం ఏం కోరుకుంటాం? సాక్ష్యం కావాలి. ఏ సాక్ష్యం కావాలి? ఎవరైనా విన్న సాక్ష్యం కానీ చూసిన సాక్ష్యం కానీ కావాలి. ఖచ్చితంగా అది ఏమవ్వాలి? నిరూపించబడాలి. నిరూపించబడకపోతే ఏంటి పరిస్థితి? అతను నిజంగా దొంగతనం చేసిన అతను ఏమైపోతాడు? బయటికి వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద మనం ఏం కావాలనుకుంటున్నాం? సాక్ష్యాలు కావాలనుకుంటున్నాం కదా. దేవుడు కూడా నేనున్నాను అనడానికి ఏం సాక్ష్యం అంటున్నాడు? ఇదిగో నేనున్నాను ఈ భూమి మీద, తండ్రిగా నేనున్నా. ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలను, వాటన్నిటిని ఈ భూమి మీద కలుగు చేసి నీకు ఇచ్చాను కదా. ఆ నీకు ఇచ్చిన నేను నువ్వు రోజు ఆహారం తినడం కోసం పైన ఆకాశంలో ఏం పెట్టాను? వర్షాన్ని పెట్టా మేఘాల రూపంలో. అది భూమి మీద పడుతుంది. అది భూమి మీద పడిన తర్వాత నీకు ఆహారంగా మారడానికి నువ్వు వేసుకుంటున్న మొక్కలు మొలవడానికి అది ఉపయోగపడుతుంది. ఆయన ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నాడు కదా. ఇవన్నీ ఇచ్చిన ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ సాక్ష్యంగా ఉన్నాయి. దేనికి? నేనున్నానని తెలియజేయడానికి. అవునా? వైఎస్ఆర్ గారు ప్రభుత్వంలో, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశారండి? వర్షం కురవట్లేదు, వర్షాలు పడట్లేదని ఏం చేశారు? గుర్తుందా మీకు ఎవరికైనా? ఆయన ప్రాణాలతో ఉన్నప్పుడు వర్షాలు పడట్లేదని ఏం చేశారు? మేఘమదనం అనేది ఒకటి చేశారండి. ఫెయిల్ అయింది కానీ మేఘమదనం అనేది ఒకటి పైకి వెళ్ళేదో చేయడం అనేది జరిగింది. నిజంగా ఈ మాట ఎందుకు చెప్పానంటే మనుషుల్లో ఎవ్వరూ కూడా ఖచ్చితంగా ఏం చేయలేరు? వర్షం కురిపించలేరండి. ఖాళీ మేఘాల్లో నీళ్లు నింపడానికి ప్రయత్నించాడు. ప్రిలరా, అంటే మనిషి అయితే ఎంత ప్రయత్నించినా తన సైన్స్ యొక్క పరిజ్ఞానం ఎంత పెరిగినా సరే ఏం చేయలేడు? ఇగో వర్షాలు ఒక్క చుక్కని భూమి మీద పడలేడు. పైకి వెళ్ళి ఉంపేయాలి, కింద నీళ్ళే తీసుకెళ్ళి. అర్థమవుతుందండి, ఒక చుక్కని మనిషి పడేయాలంటే కింద నీళ్ళే పైకి తీసుకెళ్ళి పైనుంచి ఉంపాలి. కానీ ఒక చుక్కనే తయారు చేయలేడు. ఆయనే మన కోసం ఈ సృష్టిని ఇచ్చాడు, జీవాన్ని అనుగ్రహించాడు. మనం బ్రతకడానికి అన్నిటినీ కూడా ఆయనే ఈ భూమి మీద దయచేస్తున్నాడు. మనం బ్రతకడానికి అనుకుంటే పొరపాటు. మనం బ్రతకడంతో పాటు ఈ భూమి మీద ఉన్న, ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు కూడా బ్రతకడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? వాటికి అవసరమైనవన్నీ కూడా వాటికి అందిస్తున్నాడు. అంతే కదండి, మనకి మొక్కలతో పాటు మనకి ఇంకేం కావాలి? మనం బ్రతకడానికి జీవరాశులు కావాలా? పక్షులు కావాలి. ఏవి కనిపిస్తాయి, ఏవి బాగుంటాయి, మనం తినేస్తాం కదా. అవునా? ఈరోజు ఏం కూరండి? ఏమండి ఇప్పుడు వండుకోకపోయినా వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తారు మీరు చెప్పండి? ఏం పట్టుకెళ్తారు? చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ,
ఏంటండి ఇవి? ప్రాణాలతో ఉన్న జీవులు. మటన్ షాపులు పెంచుతున్నారు అనుకుంటున్నారు కోళ్ళని, ఏమన్నా మేకలు, లేకపోతే చికెన్ షాపుడు పుట్టించాడా కోళ్ళని? గొర్రెల మటన్ షాపుడు చికెన్ షాపుడు పుట్టించలేదండి. లేకపోతే చేపల్లే చేపల అమ్మేవాడు పుట్టించలేదండి. అవి నీటిలో బ్రతుకుతుంటే అదవుతుందండి, అవి నీటిలో బ్రతుకుతుంటే వాటిని తీసుకొచ్చి లేదంటే వాటి పిల్లల్ని తీసుకొచ్చి పెంచి పెద్దవి చేసి మనకి అందిస్తున్నాడు. కానీ వాటిని పుట్టించింది అయితే ఎవరు కూడా కాదండి. ఇంకో మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం. నిజంగా వాటిని దేవుడు పోషిస్తున్నాడు అనడానికి దేవుడే సెలవిచ్చాడు. ఇదిగో వీటన్నిటినీ కూడా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని నిజంగా మన కంటికి కనిపించే వీటిని పోషిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఒక కోళ్ళ ఫారంలో ఏం జరుగుతుందంటే కోళ్ళని పెంచుతారా పెంచరా? పెంచుతారు. ఒక గొర్రెల కాపురు ఉన్నాడు, గొర్రెలు ఏం చేస్తాడు? పెంచుతున్నాడు. కానీ ఈ రెండే ఉన్నాయి భూమి మీద, ఏమండి జీవరాశులుగా ఇవి రెండే ఉన్నాయి భూమి మీద. సుమారు 84 లక్షలకు పైగా జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయండి. పొద్దున్నే లేచి చూస్తాం ఎన్నో రకరకాల పక్షులు వస్తాయి, అవునా? ఆ పక్షులకి అవి ఎలా బ్రతుకుతున్నాయి, వాటికి ఆహారం ఎలా వస్తుంది, వాటి జీవితం ఏంటి అని ఆలోచిస్తే నిజంగా వాటి గురించి దేవుడు రాస్తున్నమాట. అలాగే అడవుల్లో ఏముంటాయి? సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, పులులు ఉంటాయి, చిరుత పులులు ఉంటాయి, ఏమండి ఇవన్నీ కూడా మనకి అడవుల్లో ఉన్నాయని మనం మనకి తెలుసు కదా. వీటన్నిటిని కూడా మనం చూస్తాం కదా, డైరెక్ట్గా చూడకపోయినా ఏటీవీలోనో మనం చూసాం కదా. వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనకి ఏమై అవి ఎలా బ్రతుకుతున్నాయి అని ఆలోచిస్తే దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? 145వ అధ్యాయం కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు. ఇదిగో సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? సర్వజీవుల కన్నులు దేవుడి వైపు చూస్తే అసలు దేవుడి నుంచి పుట్టిన మనిషి ఎవరి వైపు చూస్తాడు తెలుసా? వాటి వైపు చూస్తాడు. ఎప్పుడు కోసుకు దీని అర్థమని సర్వజీవుల కన్నులు వేటి వైపు చూస్తాయి? దేవుని వైపు చూస్తాయి. తండ్రి ఆహారం నువ్వే మాకు ఆహారం దయచేసేవాడివి, ఈరోజు మేము బతుకుతున్నామంటే కారణం నువ్వే అని సర్వజీవులు దేవుడి వైపు చూస్తే మనిషి ఏమనుకున్నాడో తెలుసండి? ఇంత జ్ఞానం ఇచ్చి దేవుని కుమారుడికి ఈ భూమి మీదకి వచ్చిన మనిషి మాత్రం ఇది దీన్ని కోసుకుంటూ తింటేనే నాకు ఆహారం తీరుద్ది, ఆ జీవుల వైపు మనిషి చూస్తున్నాడు. కానీ మనిషికి ఏం అర్థం అవ్వలేదండి, జంతువులకి అర్థమైంది. ఇదిగో నేను బ్రతుకుతున్నానంటే కారణం దేవుడని. ఇంకా సింహానికి ఆహారం పెట్టాలంటే మనం పెట్టగలమా? పెట్టలేమండి. పెడితే మళ్ళీ పెట్టడానికి మనం ఉండం. కానీ వాటికి దేవుడు ఇదిగో ఏ సమయంలో ఏది అవసరమో దేవుడు వాటికి తగిన కాలమందు వాటికి ఆహారం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు భూమి మీదకి వచ్చిన మనం ఇదిగో వాటినే పోషిస్తున్నాడు కదా, వాటికన్నా గొప్ప వాళ్ళమా కాదా చెప్పడం? మనం వాటికన్నా గొప్ప వాళ్ళం. దేవుని వైపు మనం చూస్తే ఆయన మనల్ని పోషించడా? ఏమండి దేవుని వైపు మనం చూస్తే మనం చూస్తాం పోను దేవుని వైపు? కానీ వారం అంతా పని చేసుకుని ఒక్కరోజు ప్రార్థనకు రమ్మంటేనే కష్టంగా ఉన్న మనకి మనం దేవుని వైపు చూసామని ఏం చెప్పుకోగలమండి? లేకపోతే పగలంతా పనిచేసి సాయంత్రం ఒక గంట సాయంత్రం ఎక్కడైనా ప్రార్థనలు కనుక్కొని రమ్మని అనుకోండి వస్తారా? ఇంకా ఖాళీ మనకి సమయం లేనప్పుడు ఓకే, మనకు సమయం ఉండి అవకాశం ఉండి దేవుని గురించిన మాటలు వినడానికి ఆసక్తి చూపించలేని మనం దేవుని వైపు చూసేవారిగా మనం ఉంటున్నామా? ఆలోచించండి. ఇంకో కాకి పిల్లలు దేవునికి ఆహారం కొరకు మొర పెడుతున్నాయి. కాకి ఆహారం సిద్ధపరచువాడను నేనే అన్నాడు కదా దేవుడు. ఒక కాకిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడండి. ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన మనకి ఎక్కడ లేని ఆశలు, ఎక్కడ లేని కోరికలు. ఇదిగో మన బ్రతుకు ఇంకా ఈ ఏదో రేపటి గురించి దేవుని వేలో ఎలా ఎదగాలని రేపటి గురించి మనం ఆలోచించక కానీ ఈ భూమి మీద ఎలా బ్రతకాలని మాత్రం రేపటి గురించి ఆలోచిస్తాం. అంతెందుకండి సాయంత్రం ఏం వండుకోవాలి, సాయంత్రం ఏం తినాలి, లేకపోతే వెళ్ళిన తర్వాత ఏం తినాలని మన జీవితం గురించి ఆలోచిస్తున్నావా లేదా? ఇప్పుడు అంతేనా?
ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తావా? ఆలోచిస్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి గురించి ఏం ఆలోచించాలని ఆలోచిస్తావా? ఆలోచించవండి. అలా ఆలోచించకుండా ఈ భూమి మీద మనకు నచ్చినట్టే బ్రతుకుతూ దేవుడిచ్చినవన్నీ కూడా అనుభవిస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటారా? అంటే ఊరుకుంటారా అంటారు దేవుడు? మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు చనిపోయిన తర్వాత మనకు పరలోకం అడుగుదామా? మనం చనిపోయిన తర్వాత కనీసం తండ్రి ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ నరకానికి మనం వెళ్ళిపోతే తండ్రి ఎందుకు ఇవ్వలేదు ఈ పరలోకం అని అడగగలమా? మనం భూమి మీద ఏమేం చేస్తాం అన్ని వీడియోలు చూపిస్తాడు, అప్పుడు ఏం చేయాలి? తల దించుకొని చచ్చినట్టు ఏం చేయాలి? ఏమన్నా అలాంటి పరిస్థితుల్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదండి. ఈ కాలం ఈ జీవితం ఉన్నప్పుడే ఏం చేయాలి? మనం మారిపోవాలి. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము నిజంగా మనుషుల పరిస్థితి ఈరోజు ఎలా మారిపోయారు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం, వారు రండి మా దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే త్వలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించును కదా, తన మనసులో ఏం చేయరంట అనుకున్నారు. ఏమనుకుంటారు? మరి ఏమనుకోరు? ఇదిగో వర్షం కురిపిస్తుంటే ఎవరు కురిపించారు అనుకోరంట? దేవుడు కురిపించాడు అనుకోరంట. మరి ఏమనుకుంటాడు? ఇదిగో వర్షాకాలం వచ్చింది, ఏం కురుస్తుంది? వర్షం. ఇదిగో శీతాకాలం వచ్చింది కదా, శీతాకాలం వచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది వాతావరణం? అంతా చల్లగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి? ఎక్కువసేపు పడుకోవాలి అనుకుంటున్నాడండి. అంతే కదా, శీతాకాలం లెగాలంటే మనకి ఏం కలుగుతుంది? ఎక్కడ లేని బద్ధకం అంతా ఇంకో గంట ఆగి లేస్తాంలే అనిపిస్తుంది. శీతాకాలం రాగానే ఇదిగో శీతాకాలం, శీతాకాలం వచ్చింది, ఎండాకాలం, ఎండాకాలం కాబట్టి ఎండాకాలం వచ్చింది, ఇదిగో ఈ నెల రాగానే ఏమొస్తుంది? మే నెల రాగానే ఎండ వస్తుంది అనుకుంటున్నాడు, డిసెంబర్ నెల రాగానే చలి వస్తుంది అనుకుంటున్నాడు, జూన్ నెల రాగానే వర్షం కురుస్తుంది అనుకుంటున్నాడు. కానీ ఎవరు వీటన్నిటినీ, ఇదిగో కాలాలు తప్పకుండా ఖచ్చితంగా ఇవి జరుగుతున్నాయంటే వీటన్నిటినీ కలిగించింది ఎవరు అని మాత్రం ఏమనుకోడంట? మనసులో కూడా అనుకోడంట. అనుకోకపోతే దేవుడు ఏం చేస్తానంటున్నాడో తెలుసండి. తర్వాత చదవండి, ఇదిగో నువ్వు ఇలా అనుకోవు కదా, వీటన్నిటిని కలిగించింది నేనే అనుకోవు కదా, ఇవన్నీ తమ తమ కాలాలను బట్టి ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఈ సృష్టి అంతా కూడా కాలాలను బట్టి నడిపింపబడుతుంది ముందుగా నువ్వు అనుకోవు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? మీ దోషములు, ఇదిగో మీరు ఇలా అనుకోరు కదా, ఈ అనుకోకుండా ఏం చేస్తున్నారు? మళ్ళీ దోషాలు చేస్తున్నారు, వాటి క్రమమును తప్పించను. ఇదిగో మీ దోషములు, ఇదిగో మీరు చేసిన పాపములే వేటి క్రమాన్ని తప్పిస్తాయి? వేటి క్రమాన్ని తప్పిస్తాయి? ప్రకృతి క్రమాన్ని తప్పిస్తాయండి. మనం చేసే పాపాలు, ఈ భూమి మీద మనిషి, ఇదిగో ఇవన్నీ వస్తుంటే చూసి దేవుణ్ణి ఎరక్కండా, ఈ కాలంలో ఇది వస్తుంది కాబట్టి వీటిని మనం అనుభవిస్తూ మన బ్రతుకుని ముందుకు తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. కానీ వీటన్నిటిని ఇచ్చిన దేవుడు, వెనకున్న దేవుడి గురించి మన మనిషి ఆలోచించటం లేదు. ఈరోజు బ్రతుకు బాగుంటే ఎవరు కూడా ఎవరి గురించి ఆలోచించరండి, దేవుడి గురించి ఆలోచించరండి. మీ దోషములు వాటి క్రమమును తప్పిస్తున్నాయి, క్రమంగా జరుగుతుంది కదా, ప్రకృతి క్రమంగా వస్తుంది అనుకుంటున్నావు కదా, అందుకే వాటి క్రమాన్ని తప్పిస్తున్నాయి. అంటే ఏం జరుగుతుంది అండి? తుఫాన్లు ఎక్కువ వస్తున్నాయా రావట్లేదా? వర్షాకాలం వస్తే ఇన్నాళ్ళు ఏమైనా వాళ్ళం అండి? వర్షాకాలం వర్షాలు పడతాయని ప్రజలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఏమైనా పడతాయి? తుఫాన్లు వస్తున్నాయని వినపడతాయి. పోనీ వర్షాకాలం దాటాక కూడా తుఫాన్లు వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయండి ఖచ్చితంగా. 2-3 రోజులు ఇంట్లోనే ఉండి ఖచ్చితంగా ఆగకుండా వర్షాలు కురిసిన రోజులు లేవంటారా మన జీవితంలో? అదవుతుందండి. పోయినసారి వర్షాకాలం వచ్చింది, మనందరం వర్షాకాలంలో ఉన్నాం కదా, వర్షాకాలంలో మనం ఉన్నప్పుడు ఆగకుండా వర్షాలు కురవలేదా? కొన్ని ప్రాంతాలు మునగలేదా?
మన ప్రాంతాలు మునగలేకపోవచ్చు, మునిగిన ప్రాంతాల గురించి టీవీలో మనం చూడలేదా, చూసాం కదండి, కార్లు ఇలా కొట్టుకెళ్ళిపోతాం మనం చూసాం, ఇల్లు పడిపోవడం వర్షాల్లో మనం చూసాం. వీటన్నీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వీటి క్రమాలు అవసరమైన దానికంట ఎక్కువ వర్షాలు ఈరోజు ఎందుకు పడుతున్నాయి, ఎక్కువ తుఫాన్లు ఈరోజు ఎందుకు వస్తున్నాయి అంటే మీ దోషములు వాటి క్రమమును తప్పించను. మరి ఎండాకాలం ఇదో వరకు ఉన్న ఎండలు వేరు, ఇప్పుడున్న ఎండలు వేరండి. చాలా రోజు రోజుకి కూడా ఎండాకాలం, ఇదిగో ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయని ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం. ఏ సంవత్సరం అన్న ఎండలు తక్కువ ఉన్నాయని చెప్పుకోగలవా? ఇప్పుడు పోయిన సంవత్సరం ఉన్నంత ఎండే ఉందని చెప్పుకోగలవా? సంవత్సరానికి ఏమవుతుందని చెప్పుకుంటాం, ఎండ పెరిగిపోతుందనే ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం. అలాగే చలివి ఈ సంవత్సరం కూడా ఏమవుతుంది అనుకుంటాం, పెరుగుతుందనే అనుకుంటాం. అవునా? మీ దోషములు వాటి క్రమమును తప్పిస్తున్నాయి. నిజంగా ఇదే క్రమాన్ని తప్పించడం అనుకుంటే ఈ క్రమాల మధ్యలో మూడేళ్ళ నుంచి ఏం జరుగుతుందండి, మనిషి బ్రతుకుతున్న బ్రతుకు స్థితి కూడా ఏమైపోయింది, తప్పించబడుతుంది లేదా? కరోనా వచ్చిన కాడి నుంచి మనిషికి ఏమైపోతుంది, ఈరోజుకి ఆ పేరు వినపడతానే ఉంది, ప్రతిసారి ఏం చేస్తూ ఉన్నాం, చెప్పుకుంటానే ఉన్నాం కదా. ఇప్పుడు ఏమైపోయింది, మన క్రమం, మనం బ్రతికే క్రమం. ఇప్పుడు దాకా దేవుడు ఏ క్రమాన్ని తప్పించాడంటే కాలాలలోని క్రమాలు తప్పించుకున్నాం. మన జీవితం రోజువారిలో మనం బ్రతికే క్రమాల్లోనే చాలా మార్పులు వచ్చినాయా లేవా? వచ్చాయండి. కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్, ఎప్పుడు ఇంట్లో కూర్చోడండి మనిషి, జీవితాంతా కూడా ఊరి మీద తిరగడం ఎందుకు తిరుగుతున్నాడో తెలియకపోయినా సరే మనిషి ఎక్కడ తిరుగుతున్నాడు, సంపాదించడానికి తిరిగేవాడు, తిరగడానికే తిరిగేవాడు, ఇదంతా తినడానికి తిరిగేవాడు, తాగడానికి తిరిగేవాడు. మనుషుల జీవితం అంతా కూడా తిరగడంతోనే అయిపోయింది కదా. అందుకే తిరిగితే ఏమొచ్చింది, అప్పుడు తిరగడం వల్ల ఏమొస్తుంది, కరోనా వచ్చింది అన్నారు. కామ్గా ఇంట్లో కూర్చోబెట్టారు కొన్ని నెలలు, 2-3 నెలలు ఖచ్చితంగా అందరూ ఏం చేశారండి, కూర్చున్నారు లేదు ఇంట్లో, బయటకు వచ్చి తిరిగి మాస్కులు తీసి అంటారా, తిరిగిన వాళ్ళు చితక్కొట్టారు పోలీసులు. ఇంకో నీ ఒక్కడతో పోదు, నీతో పోతే వదిలేస్తావు నిన్ను, నీతో పాటు ఎంతమందికి వస్తుంది, అందరికీ కూడా వస్తుంది. అప్పుడు వేల మంది చచ్చిపోయారు ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ వచ్చేసరికి 100,000 మంది చనిపోయారు. నిజంగా మనిషి జీవిత క్రమాల్లో చాలా మార్పులు జరిగాయి. ఖచ్చితంగా మాస్క్ లేకపోతే ఎక్కడికి కూడా మనం వెళ్ళలేం, భయం. నిజంగా లాక్డౌన్ పెట్టిన కొంతకాలం భయం లేని వాళ్ళు ఇంట్లో ఉన్నారండి, మరి భయపడిన వాళ్ళు ఇంక ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాలేదు. కరోనా వచ్చిన వాళ్ళు భయంతో చచ్చిపోయారండి, చచ్చిపోతానేమో అన్న భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు లేదా, ఇప్పుడు మర్చిపోదాం అనుకుంటే మర్చిపోయేలాగా ఉందా ఈరోజు? ఈరోజు కూడా పేరు మార్చుకుని ఒమిక్రాన్ అంటున్నారు అంతే. ఒమిక్రాన్ ఆ తర్వాత సంవత్సరానికి ఒకటి వచ్చి ఒక వైరస్ వస్తుంది. నిజానికి పోనీ వచ్చింది సాధారణంగా వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా ఎంతో మందిని ప్రాణాలని తీసుకుని వెళ్ళిపోతుందండి. నిజంగా మన దోషములు వాటి క్రమాన్ని తప్పించాయి. ఎందుకు వస్తుంది, ప్రతి సంవత్సరం ఎన్నో ఆ ముందు సంవత్సరాలు ఇవే ఇలాంటిది ఏదన్నా చూసామండి, ఆ ముందు సంవత్సరాల్లో 100 ఏళ్ల క్రితం వరకు ఇలాంటిది ఏది కూడా జరగలేదు. 100 ఏళ్ల తర్వాత వచ్చింది అనుకుంటే వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో పోయిందండి, పోలపోను 2 సంవత్సరాల్లో పోయిందండి, పోలేదండి, మళ్ళీ ఎన్ని సంవత్సరంకి వచ్చింది, 3వ సంవత్సరం వచ్చింది. సంవత్సరానికి పుట్టినరోజు చేస్తాం లాక్డౌన్ పెట్టి దీనికి, అంతే కదండి. సంవత్సరానికి ఏమంటారు, దిస్ దిన్ మే, అందరు ఇంట్లో కూర్చుండని మోడీ గారు ప్రకటన చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. నిజానికి నిజంగా ఈ జరుగుతున్నప్పుడు ఇదిగో మా దోషములు వాటి క్రమాన్ని తప్పించాయి అని మన దోషాలు ఎప్పటికైనా తగ్గాలనుకోవాలా, పెంచుకోవాలనుకోవాలండి? ఇగో మీ దోషములు వాటి, ఈ ప్రకృతి క్రమాన్ని మీ దోషములు తప్పించాయి. ప్రకృతి ఎప్పుడు కూడా మునుపు ఉన్నట్టు ప్రకృతి అయితే లేదు, మీరు చేస్తున్న దోషాలను బట్టి మునుపు ఉన్నట్టు ప్రకృతి లేదు. చదవండి తర్వాత ఇంకోసారి చదవండి అదే మాట, మీ దోషములు వాటి క్రమమును తప్పించను. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం,
యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి ఏమన్నాడండి పెద్ద పని ఏదైనా చేయమన్నారా యెహోవాకు లోబడి ఉండండి లోబడి ఉండకపోతే ఏం జరుగుతుంది ఏమంటే అవుదేళ్ళై ఉండటం అనుకుని నీ దుష్టక్రియలు బట్టి ఎవడును ఆర్పివేయినంతగా నా ఉగ్రత ఇదిగో ఎవరు ఆర్పివేయలేనంత ఉగ్రత దేవుని దగ్గర ఉంది అగ్నివలె అది మిమ్మల్ని కాల్చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో నేను బ్రతుకున్నా నా కుటుంబం బ్రతుకుంది నా వారు బ్రతుకున్నారు అని మనిషి జీవితంలో ఏ మార్పు లేకుండా ముందుకెళ్ళిపోతున్నాడండి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు తన జీవితాన్ని దినదినము కూడా దేవుణ్ణి మర్చిపోయాడు ఇదిగో దేవుణ్ణి మర్చిపోవడం వల్ల ఈరోజు ప్రకృతి స్థితులు అనేవి దినదినము కూడా మారిపోతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి దేవునికి లోబడి ఉండండి ఇదిగో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఈ భూమి మీద మనకి ఈ సృష్టిని ఇచ్చాడు ఆయన తన గురించి సాక్ష్యం లేకుండా చేసుకోలేదు ఆయన వర్షం కురిపించి ఆహారం ఈ భూమి మీద పండించి మన కడుపులను దినదినము నింపుతున్నాడు కదా మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవాన్ని ఇచ్చాడు కదా వీటన్నిటినీ ఇచ్చాడు దానితో పాటు ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవరాశుల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు పోషిస్తూ మన కోసం ఇన్ని చేస్తున్నాడు కదా దేవుడు ఇన్ని చేసిన దేవుణ్ణి మన జ్ఞాపకం ఉంచుకోకుండా గుర్తు పెట్టుకోకుండా మనకు నచ్చినట్టు బ్రతికితే ఏం చేస్తానన్నాడు మీ దోషములు వాటి క్రమాన్ని తప్పిస్తాయి ఈ ప్రకృతి క్రమం తప్పిపోద్ది ఈ భూమి మీద ఉన్న మనిషి యొక్క స్థితిగతులు అనేవి మారిపోయే పరిస్థితులు అనేవి ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నాయా లేదండి కనిపిస్తున్నాయా లేదు ఈరోజు ఈరోజు ఈ భారతదేశ పరిస్థితి మన కళ్ళకి తెలుస్తుందా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందండి ఖచ్చితంగా మనకి తెలుస్తుంది ఇదిగో రోజులు అయితే బాగోలేదని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే లా ఉన్న ఈ స్థితిలో కూడా మనం దేవుడికి లోబడకపోతే మన పరిస్థితి ఏంటి ఏం చేస్తాను అంటున్నాడు ఎవ్వరు ఆర్పలేరు ఆయన కాల్చాలనుకుంటే నిజంగా మనం ఏం చేయాలండి ఇదేనా ఏం చేయాలి దేవుడికి లోబడి బ్రతకాలి అని మనం ఖచ్చితంగా అనుకోవాలి మరి లోబడి ఉందాం మనం అందరం కూడా లోబడి ఉందాం లోబడి ఉందామంటే ఏం చేయాలి చర్చకొచ్చిన తర్వాత ప్రార్థన కావాల్సే ప్రార్థన చేయాలి అవునా మీరు ఎంతమంది ఏ ప్రార్థన గవ్వుకున్నాయి ఎవరినైనా పిల్లాలి అంటే అమ్మ ప్రార్థన చేస్తారా లేదా అని ఏ డౌట్ వస్తుందండి అదవుతుందా మీరు అందరూ కూడా ప్రార్థన నేర్చుకోవాలి ఎంతో ఎక్కువసేపు అక్కడ కొంచెం సేపు అయినా దేవునికి వచ్చి ప్రార్థించే వారికి మనందరం కూడా ఉండాలి పాటలు దేవుని గురించి కొద్దిగా కొన్ని పాటలు అన్న పాడేవాళ్ళుగా మనం ఉండాలి అవకాశం ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పే స్థితి మనకు ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా ఎలా ఉండాలి కొన్ని చెప్పి ఒక 10 నిమిషాలు దేవుని గురించి మనం చెప్పేలాగా ఉండాలి ఈ పరిస్థితులన్నీ జీవితాంతం మనం ముందుకు తీసుకెళ్తూ ఇందులో మనం ముందు ఉంటేనే మన బ్రతుకు తర్వాత బాగుంటుందండి అదేవిధంగా వచ్చిన వాళ్ళు చచ్చుకొస్తున్నారు మానేసిన వాళ్ళు మానేస్తున్నారు మనకు వచ్చిన వాళ్ళు గంటకు వచ్చిన బొమ్మల్లో నా కళ్ళ ముందు నుంచి వినేసి వెళ్ళిపోయారు అనుకోండి మీకేమన్నా ఉపయోగం ఉంటుందా వచ్చినందుకు ఉపయోగం ఉండదు కొన్ని రాని వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా కొన్ని రాలేదంటే ఎక్కడో దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకున్నారంటే పర్లే ఏం చేస్తారు ఇంట్లో కూర్చుని టీవీ షోలు చూసేవాళ్ళు కొంతమంది ఏమంటే తెచ్చుకున్నకోరు వండుకుని తినేవాళ్ళు మరి కొంతమంది అండి మరి ఇలాంటి వాళ్ళ కోసం ఏమంటాడండి దేవుడు ఏమనాలి పోరు మనం చెప్పండి ఏమనాలి దేవుడు మీ దోషములు వాటి క్రమాన్ని తప్పిస్తాయి ఇదిగో ఆర్పలేని అగ్ని నీ మీద పడుతుంది ఇంకా అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు ఖచ్చితంగా మన దేవునికి లోబడే మన జీవితంలో ముందుకి వెళ్ళిపోవాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీ పిల్లల విన మేము తండ్రి మీ మాటలు విన్నాం తండ్రి ఈ భూమి మీద మేము బ్రతకడానికి తండ్రి మాకు బ్రతుకునిచ్చావు ఈ బ్రతుకులో మేము సరైన రీతిగా బ్రతకడానికి ఈ భూమి మీద సృష్టిని అంతటిని మేము పుట్టక ముందే మా కోసం దయచేసావు తండ్రి తండ్రి ఇన్ని ఇచ్చిన మిమ్మల్ని తండ్రి మేము మర్చిపోయి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోయారు జ్ఞాపకం చేయడానికి ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి వచ్చి జ్ఞాపకం ఉంచుకొని ఈ సృష్టిని చూసైనా నిన్ను గురించి తెలుసుకునే వారికి ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.